हाय फ्रेंड्स वेलकम बैक टू कम्मनी वंटा कम्मनी वंटलो मश्रूम बिर्यानी एला प्रिपेर चेयालो चूद्दा। नॉन वेज तिननी वाळ्ळकी इदी मंची प्रोटीन फुड अंडी, अंते कादु इंदुलो कोलेस्ट्रॉल असल उंडदु। मश्रूम्स नुंडी मनकु पोटाशियम, विटामिन सी, ऐरन, विटामिन बी6 अलागे मैग्नीशियम वंटि पोषकालु लभिस्तायंडी। ముందుగా ఒక బౌల్ లో 1.5 కప్ బియ్యం తీసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి। మష్రూమ్ ని ఒకసారి వాష్ చేసుకొని అందులో సైజన్ బట్టి పీసెస్ గా కట్ చేసుకోవాలి। మష్రూమ్ ని వాష్ చేసేటప్పుడు ఎక్కువగా నానబెట్టకండి, జస్ట్ అలా వాష్ చేసి వెంటనే తీసేసుకోవాలి। స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। అందులో ఒక 2 బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 యాలకులు, పొడవుగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి। ఆనియన్స్ కి సరిపడా కొద్దిగా salt వేసి ఫ్రై చేయండి। salt వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి। అందులోనే ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసి ఆనియన్స్ మొత్తం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అందులోనే సోంపుని 1 హాఫ్ స్పూన్ క్రష్ చేసి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి సోంపు। 1 హాఫ్ కప్ టమాటా ప్యూరీని కూడా వేసి లైట్ గా ఫ్రై చేసుకోండి। అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసి మొత్తం లైట్ గా ఫ్రై చేసుకోండి। అందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ను యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఆ కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోండి। ఇందులో 3 కప్పుల వాటర్ ని యాడ్ చేయాలి। ఇక్కడ నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నానండి, దానికి 3 కప్పుల వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది। రుచికి సరిపడా salt, 1/2 అవర్ నానబెట్టుకున్న బియ్యం ని కూడా వేసుకోవాలి। మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని లైట్ గా కొద్దిగా వాటర్ తీసుకొని టెస్ట్ చేసుకోండి salt సరిపోయిందో లేదో। salt సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి। వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి। ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే బిర్యానీ మనకి ఇలా రెడీ అవుతుందండి। మష్రూమ్ బిర్యానీని పెరుగు రైతాతో కాని, గ్రేవీతో కాని, అలాగే గోంగూర పచ్చడితో కాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు ఈ బిర్యానీకి బాస్మతి రైస్ ని కూడా వాడుకోవచ్చుండి, ఇక్కడ నేను నార్మల్ రైస్ వాడాను। సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ బిర్యానీ రెడీ। మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా, మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కమ్మని వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।